కాదు సిస్టర్స్ ఇద్దరు అదరగొట్టేశారు సిస్టర్స్ ఇద్దరు దగ్గర ఉన్నటువంటి స్కిల్ చాలా అర్థంగా ఉంటారు ఇట్లాంటి సిస్టర్స్ నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను ఫాస్టర్ గారికి వాళ్ళిద్దరికి ఒకే డ్రెస్ కుట్టించాడు సార్ అని చెప్పి మొదటిసారి ఇవాళ నేను ఒకే డ్రెస్లు చూస్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ జాయిస్ అండ్ జాస్పిన్ ఒకసారి పైకి రండి తల్లి జాయిస్ అది కంగ్రాచులేషన్ అతను కొట్టేశారు జాయిస్ గురించి మీకు ఏం చెప్పాలంటే సంగీతం అంటే ఇష్టం మీకు సంగీతాన్ని నెట్లో చూసి స్వయంగా నేర్చుకునేటువంటి అందులో ఉన్నటువంటి ఏమంటారు అమ్మాయి ఎవరు చేస్తారు దాంట్లో ఏమంటారు రాగాసు అని సొంతంగా ఎవరికి గురువు లేరు సొంతంగా నేర్చుకుని నోట్స్లు రాసి బ్రహ్మాండంగా వాయిద్యాలు కొని డ్రమ్స్ అది అసలు మొన్న మనకి జరగాల్సింది అంటే ఇంకా ఉందా దేవుందిగా ఉంది ఉంది మా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంది మా కాలేజీలో దానికి వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ మీరు చూస్తారు అద్భుతం సొంతంగా నేను నేర్చుకోవాలి ఎందుకంటే ఒక స్కిల్ సంపాదించుకోలేటువంటి వాళ్ళ ఆలోచన వాళ్ళ పట్టుదలకి హ్యాట్స్ ఆఫ్ అమ్మ మీ ఇద్దరికని మిమ్మల్ని కన్నందుకు ఇవాళ కన్నది ఒక గద్దమ్మ సార్ ఒక ఆయన ఉన్నారు వారు కూడా ఒకసారి పైకి వస్తే ఆయన ఒకసారి పైకి రంటే ఇమాన్యుయల్ గారు ఫాస్టర్ గారు నేను అలా అనుకూడదు ఫాస్టర్ గారిని కానీ మా నాకున్నటువంటి చదువు కొద్ది నేను అట్లా మాట్లాడాను సో నాకు ప్రియమిత్రులు ఈయన ప్రియమిత్రులు సో ఈ కుటుంబం దీవించబడ్డ కుటుంబం నిజానికి ప్రజలందరినీ దీవించమని ప్రభువుని వీరు అడుగుతూ ఉంటారు కానీ ప్రభు ముందు నేను దీవించరే మిగిలిన వాళ్ళందరినీ దీవించాలని చెప్పి ఈ చక్కటి ఇద్దరు అమ్మాయిల్ని సౌకర్యాంటి ఇద్దరు అమ్మాయిల్ని ఆయనకి ఒక ప్రసాదంగా ఇవ్వడం జరిగింది అదృష్టవంతులు సార్ మీరు మేడం గారు ఈ పిల్లల్ని పొంది ఇంతటి మంచి పిల్లలు పొంది మొన్న ఇన్ఫోసిస్కి ఇంటర్వ్యూ ఇచ్చింది మిగటే ఛాన్స్ ఆమెకి రావచ్చు పోతా 99% వెయిట్ చేస్తూ ఉంది చూద్దాం డెఫినెట్గా షీ విల్ గెట్ సో అంత చక్కటి ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ అటెంప్టే ఈమె గురించి చెప్పాలంటే టెన్త్ అయిపోయిన తర్వాత నేను లెక్కలు నాకు వద్దని మొదలుపెట్టింది బైపీసీ జాయిన్ అవుతానండి మేమే మెడలో ఉంచి ఎంపీసీలు కూర్చోబెట్టాం నేను ఈయన కలిసి నువ్వు అర్థం కాకపోతే తర్వాత చూద్దాం ముందు నువ్వు కూర్చొని మొదలుపెట్టాను ఒక 10 డేస్ అయిన తర్వాత బాగానే ఉంది సార్ ఉంటాను అంతే ఆ తర్వాత హ్యాపీ సార్ కావాలండి హ్యాపీ సార్ రైట్ ఇప్పుడు అదే మ్యాథమెటిక్స్లో మంచి మార్కులు స్కోర్ చేసావు అవునా ఎందుకంటే తను స్వయంగా తెలివే పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏదైనా చేయగలవు నువ్వు ఇది కదమ్మా తమిళంలో నేర్చుకో అంటే నేర్చేసుకుంటుంది అంతే సో అలా ఉండాలి విద్యార్థులు అందరూ మనందరికి ఇన్స్పిరేషన్ కలిసి జాయిస్ అండ్ జాస్పర్ అంటే ఒకసారి బిగ్ క్లాప్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి